ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది టాలీవుడ్ పై చే విడాకుల విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది తాజాగా మరో హీరోయిన్ ప్రియమని తన భర్త ముస్తాఫా రాజ్ తో విడిపోతున్నట్లు కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ప్రియమణి టీమ్ ఈ వార్తలను కొట్టిపారేసిన సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెల్లువడుతున్నాయి అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది రీసెంట్ గా రాకెటరీ సినిమా సక్సెస్ మీట్ పార్టీకి కూడా ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది కాగా ప్రియమణి రెండు వేల పదిహేడులో ముస్తాఫ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది ముస్తఫాహి ఇది రెండో పెళ్లి ఇదివరకే ఆయిషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది ఒకానొక సమయంలో ముస్తఫాఫై ఆయిషా ఆరోపణలు చేసిన ప్రియమణి ఆ సమయంలో భర్తకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఆమె ఇన్స్టా ఐడి భర్త పేరుతో కలిపి ఉంది ప్రియమణి రాజ్ అనే అనే ఉంది దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకి పులిస్టా పడుతుందేమో చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకొని మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది